హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతుంది చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది పప్పు దినుసులు టీ పొడి నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు ఎదేర్చగా సాగుతున్నాయి ఒకటేమిటి అన్నీ అంతే ఏ పదార్థంలో ఏం కలిపి కల్తీ చేస్తారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఏది కొనాలి అన్నా తినాలి అన్నా భయపడే రోజులు వచ్చేశాయి వారి వ్యాపారం పెంచుకోవాలి అని ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు దీంతో వారి వ్యాపారమే కాదు ఆసుపత్రులు కూడా నిండిపోతున్నాయి డాక్టర్లకు కూడా ఈ ఆహారం కల్తీ బాగా కలిసి వస్తుందనే చెప్పాలి ఎక్కువగా మాంసంలో కుళ్ళినవి పెడుతున్నారని చికెన్ బిర్యానీ బదులు కుక్కల బిర్యానీ పెడుతున్నారని ఇలా చాలా వార్తలు చదువుతూనే ఉన్నాం ఒక్క మాంసమే కాదు బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటిలో ఆహారం కల్తీ ఉంటుంది అన్నీ కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి అసలు బయట ఆహారం తీసుకోవాలన్నా నీరు తాగాలన్నా భయం వేసేలా వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారులు దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలు ఏది నకిలీనో కొనుక్కోలేకపోతున్నారు అంటే ఏ రేంజ్లో ఈ కల్తీ వ్యాపారం జరుగుతుందో అర్థం చేసుకోవాలి ఓ ఇంట్లో టన్నులు కొద్ది దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు తమిళనాడులోని కలబేరల నుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేసి చౌక ధరకు అమ్మేస్తున్నారు తమిళనాడు నుంచి ఆ నూనెను మన రాష్ట్రానికి కూడా సరఫరా చేస్తున్నారు కారం ఇందులో ఇటుక పొడి రంపప్పు పొట్టు కలుపుతారు మిరియాలలో బొప్పాయి గింజలను కలుపుతారు కందిపప్పులో ఎక్కువగా కేసరిపప్పు కలుపుతారు చక్కెరలో వాషింగ్ సోడాను కల్తీ చేస్తారు ఇవి కాకుండా చివరికి పాలను కూడా కల్తీ చేసే అమ్ముతున్నారు స్వచ్ఛమైన పాలు దొరకడం అన్నది ఈ రోజుల్లో గగనమైంది అయితే మనకు ఇప్పటివరకు పాల వ్యాపారులు చేసే మోసం అంటే పాలల్లో నీళ్లు కలపడం మాత్రమే తెలుసు లేదంటే పాల పొడితో పాలు తయారు చేసి మామూలు పాలతో కలిపి వాటిని విక్రయించడం వంటివి జరుగుతూనే ఉంటాయి ఇవి ఏమాంతం లాభదాయకం కాదని అనుకున్నారో ఏమో మరి కల్తీ పాల తయారీ మొదలుపెట్టారు ఇందుకోసం వారు ఉపయోగించే పదార్థాలు చూస్తే ప్రజల ఆరోగ్యాలతో కల్తీ వ్యాపారులు ఎలా చెలగాటమాడుతున్నారో మనకు అర్థమవుతుంది యూరియా సన్ఫ్లవర్ ఆయిల్ నీళ్లు పాలు కలిపి పాలు తయారు చేస్తున్నారు ఇవి తాగిన వారికి సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర స్థాయిలో ఆరోగ్యం ముప్పు తప్పదు ఇలాంటి వ్యాపారులకు మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే టార్గెట్ అందుకే చౌకగా దొరుకుతుంది కదా అని మనం వాటిని కొంటూనే ఉన్నతం కాలం వీళ్ళ ఆటలు కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి తక్కువకి వచ్చిందని కొనేయకుండా ఏదైనా కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి